హలో నమస్తే, వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. ఇవాళ మనతో కగ్గ నాగరాజు, ఎస్ఎస్సి సిజిఎల్ 2023లో సిజిఎస్టీ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయి ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ సాధించి ప్రస్తుతం యానాంలో జిఎస్టీ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నటువంటి కగ్గ నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు. సో ఇవాళ మనం నాగరాజు గారిని కలిసి మాట్లాడి, సో ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్ ఎలా సాధ్యమైంది, అంటే ఆ సెకండ్ అటెంప్ట్ అండి యాక్చువల్గా తనకి, ఫస్ట్ అటెంప్ట్లో జస్ట్ నేరోలో మిస్ అయింది, సెకండ్ అటెంప్ట్లో మనకి జిఎస్టీ ఇన్స్పెక్టర్గా వచ్చింది. సో ఇప్పుడు నాగరాజ్తో మాట్లాడి, నమస్తే నాగరాజ్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ రియలీ. సో జిఎస్టీ ఇన్స్పెక్టర్ ప్రస్తుతం యానాంలో వర్క్ చేస్తున్నారు, 2023 సెలెక్టెడ్. చెప్పండి, ఎలా ఉంది జాబ్? బాగుంది సార్. జాయిన్ ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? మార్చ్లో జాయిన్ అయ్యాను సార్. ఓకే, జస్ట్ 2 మంత్స్ అయింది అంతే? అవును సార్, 2 మంత్స్ అయింది జస్ట్. ఓకే, ఎలా, బాగా ఎంజాయ్ చేస్తున్నారా జాబ్ని? బాగుంది సార్. ట్రైనింగ్ అలా ఉండింది, అయిపోయిందా ట్రైనింగ్? ట్రైనింగ్ మాకు ప్రస్తుతం వేరే బ్యాచ్ నడుస్తుంది సార్. ఓకే, ఆఫ్టర్ దట్ మాకు వాళ్ళ బ్యాచ్ కంప్లీట్ అయ్యాక మాకు మీకు ట్రైనింగ్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో బాగుంది కదా జాబ్ అయితే? బాగుంది. జిఎస్టీ ఇన్స్పెక్టర్ అంటే మీరు స్టార్టింగ్ నుంచి జిఎస్టీ కావాలనుకున్నారా, లేదంటే లైక్ అట్లా లేదు సార్? నేను లెవెల్స్ అండ్ జాబ్ వస్తే బాగుంది అనుకున్నాను. ఎగ్జిక్యూటివ్ ఏదో ఒకటి వస్తే, ఎగ్జిక్యూటివ్ వస్తే బాగుంది. అంటే మార్క్స్ బట్టి కూడా నేను కొంచెం ఓకే, మనకి జిఎస్టీ వస్తుంది అనుకో. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వైపు వెళ్ళాలి ఏమైనా ఉంది, కానీ అన్ని మార్క్స్ నాకు కనిపించలేదు ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను ట్రై చేస్తాను సార్. మళ్ళీ ట్రై చేస్తా, ట్రై చేస్తాం, మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని. ఓకే, అంటే నెక్స్ట్ ఏ జాబ్ టార్గెట్, అంటే ఏది కావాలని? జాబ్ నాకు హోమ్ పోస్టింగ్ రావాల్సిన మంచి పోస్ట్ రావాలి, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ వండర్ఫుల్, ఖచ్చితంగా వస్తుంది మీకు, దేర్ ఇస్ నో డౌట్. అంటే ఇప్పుడు 24 మళ్ళీ అపీర్ అవుదాం అనుకుంటున్నా? రాస్తాను సార్. రాస్తున్నారు, సూపర్. లైక్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కొద్దిగా, అమ్మాయి చేస్తుంటారు, నాన్న, ఫాదర్, సిబ్లింగ్స్? మా ఫాదర్ వచ్చి ఫార్మర్ సార్, అండ్ మదర్ హౌస్ వైఫ్. అండ్ సిబ్లింగ్స్ అయితే ఎవరు లేదు, నేను ఒక్క వన్ అండ్ ఓన్లీ సార్. ఏ ఊరు మీది? మాది గుడివాడ సార్. గుడివాడ? ఎస్ సార్. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్కడ చదువుకున్నారు? బీటెక్ కంప్లీట్ చేశాను సార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే, గుడ్లవల్లేరు. ఎప్పుడు కంప్లీట్ అయింది బీటెక్? 2022లో కంప్లీట్ అయింది అంతే, జస్ట్ అట్లా ఏప్రిల్లో కంప్లీట్ అయింది, నేను జూన్లో ఇక్కడికి. అంటే ఇటు సాఫ్ట్వేర్ అంటే అసలు ట్రై చేయలేదా మీరు? అసలు నేను కనీసం ఒక ఎగ్జామ్ కూడా రాయలేదు. బా, ఏ సాఫ్ట్వేర్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయలేదు, ఎవరికి ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయలేదు. అంటే ఇంట్రెస్ట్ లేదా బేసికల్గా? ఇంట్రెస్ట్ లేదు, నేను ఫిక్స్ అయిపోయాను ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్ అని. వా, అంటే బీటెక్ చేస్తుండగానే మీరు ఎస్ఎస్సిలో? అంటే సార్, నేను బీటెక్ స్టార్ట్ చేసినప్పుడు ఒకటి ఉండే, అంటే సాఫ్ట్వేర్ అవుదాం, 30,000 to 40,000 శాలరీ వస్తుంది, కంపెనీస్ చేంజ్ అయితే అదే శాలరీ పెరుగుతుంది అనుకున్న ఒక ధ్యాసలో ఉన్నా. ఓకే, కానీ వన్స్ నా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక నేను సాఫ్ట్వేర్కి ఫిట్ కాదని నాకే అర్థమైపోయింది సార్. అంటే అట్లా నేను వాళ్ళ స్ట్రెస్ నేను భరించలేదు, నాకు అర్థమైపోయింది. ఓకే, సో ఆ టైంలో ఉన్న స్కూల్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచే తెలుసు అతను నాకు, ఇట్లా ఎస్ఎస్సి సిజిఎల్ నువ్వు రాయి అంటే చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నేను ఏ సబ్జెక్ట్ స్ట్రాంగ్ అని. ఓకే, మీ స్ట్రెంగ్స్ వీక్నెస్ తనకు తెలుసు. ఓకే, తన చెప్పడం వల్ల నేను స్టడీ చేశాను సార్, ఇంకా క్రోమ్ లోకి వెళ్ళి వెబ్సైట్ మొత్తం ఎస్ఎస్సి గురించి ఎక్స్ప్లోర్ చేశారు, ఏం పోస్ట్ ఉండే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు? సెకండ్ ఇయర్ లో. ఓకే, కట్ ఆఫ్స్ ఎట్లా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది? అంటే అప్పుడు 700 మార్క్స్ ఇక్కడ సార్, 722లో చేంజ్ అయినా. అవును, అండ్ ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, ఓకే, ఇవన్నీ స్టడీ చేసి ఇక ఫిక్స్ అయిపోయాను మెంటల్ గా. ఓకే, ఇక సిజిఎల్ఏ అని. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై బీటెక్ డైరెక్ట్లీ 22లో బీటెక్ కంప్లీట్ అయింది. బీటెక్ అయిన తర్వాత నేరుగా ఇక్కడ ఎవరెస్ట్కి వచ్చారు మీరు? అంటే మీకు ఎవరెస్ట్ గురించి ఎలా తెలిసింది? నేను చాలా ఇన్స్టిట్యూట్లు చూసాను సార్, అంటే యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి. ఓకే, యూట్యూబ్లో చూసా. ఓకే, మన ఎవరెస్ట్ కొన్ని డెమో క్లాసెస్ విన్నాను, బాగా నచ్చింది. రాజ్ కుమార్ సార్ క్లాసెస్ కానీ, మీ క్లాసెస్ కానీ. ఓకే, ఈ రెండు ఇంగ్లీష్ అంటే అర్థమేడికే విన్నాను సార్ డెమో క్లాస్. ఓకే ఓకే, ఇక్కడ నచ్చి ఇక ఫస్ట్ మీద ఆన్లైన్ తీసుకున్నాను సార్, నేను టైప్ 2 ఆన్లైన్ తీసుకున్నాను. ఓకే, సో బాగా చెప్తున్నారు అనిపించింది, ఇక డైరెక్ట్గా వచ్చేసాను.
మీరు 22లో ఏ మంత్లో ఇక్కడికి వచ్చారు? 22 జూన్లో వచ్చాను సార్. జూన్లో ఇక్కడికి వచ్చారు. ఓకే, మీరు ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు ఇచ్చారు సిజిఎల్? ఫస్ట్ అటెంప్ట్ 22లో ఇచ్చాను సార్, అప్పుడు డిసెంబర్లో జరిగింది ఎగ్జామ్. ఓకే, జూన్లో వచ్చారు. ఓకే, డిసెంబర్లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చారు. టైర్ 1 నాకు 142 మార్క్స్ వచ్చాయి. అబ్బో, ఫస్ట్ అటెంప్టే? జస్ట్ హార్డ్లీ ఓకే, అంటే 6 మంత్స్ కూడా లేదనుకుంటా. అక్టోబర్లో సిలబస్ కంప్లీట్ అయింది సార్. ఓకే, నవంబర్ మంత్ ఒకటి మాకు ప్రిపేర్ అవ్వడానికి ఉంది, డిసెంబర్ 1 నుంచి ఎగ్జామ్స్. డిసెంబర్ నుంచి నవంబర్ మంత్ మొత్తం కొంచెం వర్క్ చేసి హార్డ్ వర్క్ చేశాను, 142 మార్క్స్ వచ్చాయి. టైర్ 2 పోయింది సార్. ఓకే, టైర్ 2లో మిస్ అయింది? టైర్ 2 మిస్ అయింది. ఓకే, 22 సిజిఎల్ టైర్ 2 మిస్ అయింది. ఓకే ఓకే ఓకే, అంటే టైం సరిపోలేదా ఇప్పుడు టైర్ 2కి? టైం సరిపోలేదు. ఇంకోటి ఏంటంటే స్టడీ హాల్స్ కూడా అంత ఖాళీ లేదు సార్, అప్పుడు ఫుల్ రష్గా ఉంది. సో ఇక రూమ్ లో ప్రిపేర్ అయ్యాను, ఎఫిషియెంట్ గా ప్రిపేర్ అవ్వలేకపోయాను. దట్ టు ఓన్లీ జస్ట్ 6 మంత్స్ ఏ కదా, దట్ టు 6 మంత్స్ ప్రిపరేషన్ తో టియర్ 1 క్లియర్ చేసి టియర్ 2 లో నేరోలో మిస్ అయిందా? ఎన్ని మార్క్స్ తో పోయిండొచ్చు అప్పుడు? 6-7 మార్క్స్ అండి. 6-7 మార్క్స్ తో మిస్ అయింది. అప్పుడు వాట్ వాస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్, అంటే ఏమన్నా లైక్? అంటే నాతో పాటు ప్రిపేర్ నా ఫ్రెండ్ కూడా పోయింది సార్, వాడికి ఇంకా 2 మార్క్స్ తోనే పోయింది. సో అతను ఏం థాట్లో ఉన్నాడంటే ఇంకా వెళ్ళిపోదాం, సాఫ్ట్వేర్ ఎడవాడు వెళ్ళిపోదాం అని ఉండి ఇంటికి వెళ్ళిపోయారు. నాకు ఆ థాట్ ఉంది కానీ, కానీ ఎందుకో నాకు ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఓకే నేరోలోనే కదా మిస్ అయ్యింది, ఈసారి కొంచెం హార్డ్ వర్క్ చేద్దాం అని చెప్పి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం. మా ఫాదర్ కూడా ఎంకరేజ్ చేశారు, ఇంట్లో కూడా సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్స్ కూడా, మా రూమ్మేట్స్ వస్తుంది వస్తుంది లేరా, మా ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేశారు. సో మళ్ళీ అటెంప్ట్ ఇచ్చాను సార్. వావ్. సో మళ్ళీ 23కి ప్రిపేర్ అయ్యారు? 23 ప్రిపేర్. ఓకే, 23 టియర్ 1 ఎప్పుడు రాస్తారు? 23 టియర్ 1 జూలైలో రాస్తారు. జూలైలో రాస్తారు. ఓకే, ఎంత వచ్చింది టియర్? 149.5 వచ్చింది. 149.5 రాస్కోరా? ఫైనలైజ్డ్ కదా? ఫైనలైజ్డ్ అంత ఇంక్రీజ్ అవ్వలేదు సార్. ఓకే ఓకే, జస్ట్ 1 మార్క్ ఇంక్రీజ్. 1 మార్క్ అంటే 150 ప్లస్? 150. ఓకే, నెక్స్ట్ టియర్ 2? టియర్ 2 వచ్చి అక్టోబర్ 26 సార్. టియర్ 2 నాకు 308 మార్క్స్ వచ్చాయి. 308? ఎస్. ఓకే, సబ్జెక్ట్ వైజ్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? ఎస్ సబ్జెక్ట్ వైజ్ అర్థమెటిక్ 84 మార్క్స్ అవుట్ ఆఫ్ 90. అవుట్ ఆఫ్ 90. బాబా బాబా. రీజనింగ్ 66. 66. ఇంగ్లీష్ 115. 115 అవుట్ ఆఫ్ 135. 135. వావ్. జిఎస్ 43 మార్క్స్. జిఎస్ 43 అవుట్ ఆఫ్ 75. కంప్యూటర్ మార్క్స్ 45. కంప్యూటర్స్ 45. బాబా బా. సో 390కి మీ స్కోర్ వచ్చి 353. బా, సో రియలీ అమేజింగ్. మరి అంటే ఇప్పుడు మీకు అంటే ఈ స్కోర్లు ఎలా సాధ్యమయ్యాయి మీకు, లైక్ అంటే వాట్ వాస్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ? అంటే టియర్ 1 అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, టియర్ 1 ప్రిపరేషన్ టియర్ 2కి ఎలా అయింది, అంటే మీకు హెల్ప్ అయింది అని తెలుసుకునే ముందు ఫస్ట్ టియర్ 1 గురించి చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది టియర్ 1 ప్రిపేర్ అవుతున్నారు. టియర్ 1 ఫస్ట్ టియర్ 1లో మీకు ఏమైనా గుర్తున్నాయా మార్క్స్, లైక్? గుర్తున్నాయి. అంటే ఎలా వచ్చాయి, రఫ్గా ఎలా వచ్చాయి, అంటే ఇంగ్లీష్ ఎన్ని వచ్చింది? వచ్చు నా ఇంగ్లీష్ అంత స్కోర్ రాదు సార్, 35-36 ఆ రేంజ్లోనే వస్తే. అండ్ నేనేం బిలీవ్ చేస్తానంటే నాకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వస్తుందో ఆ సబ్జెక్ట్ నేను అవుట్ ఆఫ్ తెచ్చుకోవాలనే చూస్తాను. సో యూ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్, వండర్ఫుల్. నాకు రీజనింగ్ మ్యాథ్స్ బాగా ఇష్టం, సో అవి నేను ఎప్పుడు హై స్కోర్ చేయాలి. హై స్కోర్? వావ్, ఓకే. సో నాకు టైర్ 1లో రీజనింగ్ అర్థమెటిక్ 100 మార్క్స్ కి 95 మార్క్స్ వచ్చేసి. ఓ మై గాడ్, 100 కి 95 వచ్చేసి. ఓకే, నెక్స్ట్ జిఎస్? జిఎస్ ఐ థింక్ 20 అట్లా వచ్చేసి. 20 అట్లా వచ్చింది. ఓవరాల్ గా 150 కదా, 149 150. సో రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? ఎస్. సో మన స్ట్రెంగ్త్స్ మీద మనం ఫోకస్ చేయాలి వీక్నెస్ కంటే కూడా. అంటే నేను అట్లా బిలీవ్ చేశాను. నేను అటెంప్ట్ మోక్ టెస్ట్ అటెంప్ట్ చేసేటప్పుడైనా, మెయిన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడైనా ఫస్ట్ అర్థమెటిక్ కే నేను అటెంప్ట్ చేస్తాను. ఎంత వచ్చనుకున్నా ఫస్ట్ అర్థమెటిక్ కే వెళ్తాను సార్ నేను. ఓకే, ఫస్ట్ అర్థమెటిక్ తో స్టార్ట్ చేస్తాను. అర్థమెటిక్ ఒక 23 మినిట్స్ లో చేసేస్తాను. వా, తర్వాత రీజనింగ్ ఒక 20 మినిట్స్ లో చేసేస్తాను. 20 మినిట్స్ రీజనింగ్ చేసేస్తాను. ఓకే, మిగిలిన ఒక 17-18 మినిట్స్ ఇంగ్లీష్ జిఎస్ చేసేస్తాను. 17-18 మినిట్స్ లో అంటే మళ్ళీ జిఎస్ చేసిన తర్వాత మళ్ళీ అర్థమెటిక్ వచ్చేంత ఉండదు. అంటే 25 నేను చూసేస్తాను, అప్పుడే మ్యాథ్స్ ఇచ్చిన టైంలో 25 క్వశ్చన్స్ చూసేస్తాను.
25 కంప్లీట్ అయ్యాక అక్కడ రీజనింగ్కి వెళ్తాను. ఓకే, అంటే మీకు వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ దిస్ వండర్ఫుల్ స్కోర్, అంటే ఏంటి రీజన్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంత స్కోర్ అనేది 150 out of 200 అనేది ఇట్స్ రియలీ ఎ వెరీ గుడ్ స్కోర్. ఐ థింక్ హార్డ్ వర్క్ ఇస్ హార్డ్ వర్క్. అంటే మీరు ఎన్ని మాక్ టెస్ట్లు రాస్తుంటారు లైక్ టైర్ వన్కి? నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొన్నటి వరకు అయితే రఫ్గా 300 అయితే రాసి ఉంటాను. బాప్రే, మన ఇన్స్టిట్యూట్ మార్క్స్ అంటే డైలీ బబ్లింగ్ పెడతారు కదా, అవునవును, అవే నేను 100 marks రాశాను. బా, ఆఫ్లైన్ లో? ఆఫ్లైన్. ఆన్లైన్ లో ఒక 200 రాశాను. ఆన్లైన్ లో డైలీ 2 రాసిన రోజులు కూడా ఉన్నాయి సార్. డైలీ 2 mock tests? డైలీ 2 mock tests రాశాను, టైర్ 1 మాత్రం. మై గాడ్, డైలీ 2 రాశాను. సో అలా రాశారు కాబట్టి ఇంత అద్భుతమైన స్కోర్లు అనేవి సాధ్యమైంది, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో ఓవరాల్ గా 300 mock tests రాశాను. 300 రాశాను. బాబా, నెక్స్ట్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత లైక్ మీరు అనాలిసిస్ చేసుకోవడం అలాంటిది ఏమైనా ఉంది సార్? అంటే మీ అనాలిసిస్ అనేది ఎలా ఉండేది? నాకు అనాలిసిస్ చేయడం అంత టైం పడ్డేది కాదు సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ మ్యాథ్స్ బాగా నేర్చుకున్నాను కాబట్టి. ఓకే, ఇలా పెట్టే ఎగ్జామ్స్ లో మార్క్స్ లో నేను ఎట్లా అయినా పేపర్ ఎట్లా ఇచ్చినా మినిమం 20 questions అయితే అటెంప్ట్ చేస్తాను సార్, 20-21 చేస్తాను. సో మ్యాథ్స్ అనాలిసిస్ చేయడానికి నాకు టైం పట్టేది కాదు, ఒక 10 minutes లో అయిపోయేది సార్. సో మిగిలిన టైము ఇక రీజనింగ్ కూడా నేను అనాలిసిస్ చేసేవాడు కదా సార్, ఐ థింక్ అంటే మాక్సిమం అటెంప్ట్ చేసేవాడు కాబట్టి. ఓకే, అంటే ఎక్కువ అటెంప్ట్స్ ఎక్కువ ఉండేవి కాబట్టి అనాలిసిస్కి పెద్ద టైం పెట్టాలి కాదు. అండ్ ఇంగ్లీష్ జిఎస్ అయితే అనాలిసిస్ చేసేవాను సార్, ఇంగ్లీష్ మెయిన్గా వొకాబులరీ బుక్ లో రాసుకునేవాను సార్. ఎక్స్ప్లెనేషన్, జైన్ సార్ ఎక్స్ప్లెనేషన్ చూసేవాను సార్. ఓకే, ఇప్పటికీ ఆ బుక్ నా దగ్గర ఉంది. సార్ ఎట్లా అంటే ఒక వర్డ్ కి ఒక మినిమం 5 అయినా చెప్తా, 5 సినోనిమ్స్ 5 యాంటోనిమ్స్ చెప్తుంటారు. ఒక క్వశ్చన్ లో ఒక 20-25 వరకు కవర్ అవుతుంది. ఓకే, అవి బుక్ లో రాసుకునేవాను సార్. అండ్ జిఎస్ కూడా నేను కొంచెం ప్రిపేర్ చేసుకున్నా కొంచెం. ఓకే, నాకు తెలియని క్వశ్చన్స్ అయితే బుక్ లో రాసుకుంటాను సార్. రాసుకునేవాళ్ళం. ఓకే, అంటే మెయిన్ రీజనింగ్ క్వాంటమీ స్ట్రెంగ్స్ అన్నమాట, యాప్టిట్యూడ్ ఈ రెండు. ఓకే ఓకే, నెక్స్ట్ అంటే మ్యాథ్స్ ఇంత అద్భుతం, ఎంత పర్ఫార్మెన్స్ అనేది ఎలా సాధ్యమైంది మీకు? అంటే చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్ట్, ఫస్ట్ టైం నేను బీటెక్ 4th year లో రాసాను సార్, 2021 సీజీఎల్. ఆహా, అప్పుడు నా మ్యాథ్స్ స్కోర్ వచ్చి -1. -1? -1 సార్. ఇందాకే స్క్రీన్ షాట్ కూడా చూసుకున్నాను, -1 నా మార్క్స్. ఓవరాల్ 70 marks వస్తే అందులో మ్యాథ్స్ -1. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళారన్నమాట. తర్వాత ఎప్పుడు రాసినా ఎలా సాధ్యమైంది అసలు అది? నా మ్యాథ్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, మ్యాథ్స్ అన్నా మ్యాథ్స్ చెప్పే సార్స్ అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో రాజ్ కుమార్ సార్కి ఫ్యాన్ అయిపోయారు ఇక్కడ. సార్ అంతా మీట్ అయ్యేవాడు కాదు సార్, నేను 23లోనే సార్ ని మీట్ అవ్వడం జరిగింది. సార్ చెప్పే నాకు అర్థమైపోయాయి సార్, అంటే కొంచెం అర్థమైపోయేది చాలా ఆయన షార్ట్ కట్స్ కానీ అన్నీ నాకు అర్థమైపోయేది. ఇంకొంచెం ట్రిక్కీగా ఏమి అనిపించేవి కాదు, ఈజీగా అర్థం చేసుకోగలను. సో సార్ చెప్పిన మెథడ్స్ లోనే చేసేవాడిని మాక్ టెస్ట్ లో క్వశ్చన్స్ అన్ని. బుక్స్ ప్రిపేర్, బుక్స్ అయితే మన హ్యాండ్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ కి సార్ నోట్స్ తో పాటుగా క్లాస్ రూమ్ టీచింగ్ హ్యాండ్ అవుట్స్ తో పాటుగా అడిషనల్ గా మీరు ఇంకేమైనా ప్రాక్టీస్ చేస్తారా? నేనైతే ఏం ప్రిపేర్ అవ్వలేదు. సార్ నోట్స్, సార్ ఒక క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తారు, ఓకే, అండ్ మన హ్యాండ్ అవుట్ ప్లస్ మాక్ టెస్ట్ ప్లస్ మాక్ టెస్ట్ మన హ్యాండ్ అవుట్ ఒక 3-4 times చేశాను. అంటే ప్రతిసారి నేను ఫస్ట్ 2 times ఫస్ట్ నుంచే చేశాను హ్యాండ్ అవుట్. అంటే ఒక చాప్టర్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచే సాల్వ్ చేశాను. థర్డ్ టైం ఏం చేసామంటే ఫస్ట్ ఎట్లా ఈజీ క్వశ్చన్స్ పెడతారు మన వాళ్ళు, సో లాస్ట్ లో మన వాళ్ళు కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంది. సో నేను థర్డ్ టైం ప్రాక్టీస్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చేసేవాడు. ముందున్న ప్రీవియస్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉండే, సో బ్యాక్ ఉన్న టఫ్ క్వశ్చన్స్ చేసేవాడు. అట్లా 3-4 rounds వరకు చేశాను. సూపర్. సో ఇలా చేయడం వల్లనే ఆ స్కోర్ అనేది సాధ్యమైంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బాగా చేసేవాడు. ఇంగ్లీష్, ఇంగ్లీష్ గ్రామర్, మీరు చెప్పిన గ్రామర్ రూల్స్ చదువుకున్నాను. ఓకే, అండ్ వొకాబులరీ అయితే ఇంకా జైన్ సార్ ఎక్స్ప్లెనేషన్స్, జైన్ సార్ ఎక్స్ప్లెనేషన్స్ యూట్యూబ్ లో మన సార్ వీడియోస్ చేస్తారు లెటర్ వైజ్. మన ఇన్స్టిట్యూట్ లో వొకాబులరీ బుక్,
చాలా యూజ్ అయింది సార్ నాకు. ఓకే ఓకే. అన్ని వన్ వర్డ్స్ కానీ ఇడియమ్స్ వొకాబులరీ అన్ని ఆ బుక్ లోనే చదివాను. అంటే చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ బుక్ లో నుంచి వస్తాయా లేదంటే రాజ్ కుమార్ సార్ చెప్పింది సరిపోతుందా లేకపోతే రెడ్డి సార్ చెప్పిన గ్రామర్ రూల్స్ సరిపోతాయా ఇంకేమన్నా ఫాలో అవ్వాలా. నేను అందరికి హోటల్ చెప్పిన చాలా మోర్ దెన్ ఎనఫ్ ఇవి. మీరు వేరే ఫాలో అయ్యి మీ టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఇవే కొంచెం మీరు బాగా నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. వాట్ అబౌట్ రీజనింగ్? రీజనింగ్ కూడా ఓకే సార్. రీజనింగ్ అంటే మీరు గణేష్ సార్ క్లాసెస్కి వెళ్ళాను సార్ నేను. ఓకే. మళ్ళీ ప్రాక్టీస్ ఇంకే అంటే మాక్ టెస్ట్ లోనే ప్రాక్టీస్ అయిపోయిందంటే అంటే రీజనింగ్ మళ్ళీ సెపరేట్ ప్రాక్టీస్ చేయాలని అంటే ఎప్పుడు లేదు. ఓకే. మాక్ టెస్ట్ లోనే ప్రాక్టీస్. మాక్ టెస్ట్ లోనే ప్రాక్టీస్ చేస్తాం సార్. ఓకే. నెక్స్ట్ ఎక్కువ మంది ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళలో ఎక్కువ మంది జిఎస్ అంటే భయపడిపోతున్నారు. మీరు లేటెస్ట్ ప్యాటర్న్ ఎగ్జామే రాశారు కాబట్టి 23లోనే రాశారు కాబట్టి జిఎస్ పట్ల మీ పర్సెప్షన్ ఏంటి? అంటే ఎందుకు ఎక్కువ మంది ఎంత కష్టంగా ఫీల్ అవుతుంటారు? మీరేం చేశారు మీరు ప్రిపేర్ అయినప్పుడు? నేను జిఎస్ అయితే ఎక్కువ సోర్సెస్ పెట్టుకోలేదు సార్. ఆహా, వెరీ గుడ్. రోహిత్ శర్మ సార్ ఒకటి చెప్పేవాళ్ళు ఇప్పుడు మా క్లాస్కి వచ్చినప్పుడు, మీరు అడిహంత్ బుక్ తీసుకోండి అదే 10 times చదవండి. ఓకే. మీ క్వశ్చన్ అయితే బయటికి పోదు ఇట్లా చెప్పు. నేను సార్ చెప్పింది నమ్మి ఇక అరిహంతే ఇక చదువుతా ఉన్నా. అరిహంతే చదివాను. అరిహంత్ కొన్ని కొన్ని టాపిక్స్ లూసెంట్ లో కూడా చదివాను సార్. ఓకే ఓకే. నేను అయితే ఇంకా ఏ బుక్స్ బై చేయలేదు. అండ్ టైర్ టూ మొన్న ఎన్ని వచ్చింది మీకు టైర్ టూ లో జిఎస్? టైర్ టూ లో జిఎస్ 43 వచ్చింది సార్. అబ్బా, 43 మార్క్స్ వచ్చింది. 43 వచ్చింది జిఎస్? అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా మీరు? ఏం లేదా? లేదు సార్, అరిహంతు లూసెంట్ చేయండి. అరిహంతు లూసెంట్. కొంతమంది చెప్తారు పెనాకిల్ చూడండి. సో అది మంచిదే సార్ పెనాకిల్. ప్రీవియస్ అని మీరు చదివింది మాత్రం అరిహంతు చదివారు. లూసెంట్ లో కొన్ని టాపిక్స్ చదివాను. లాస్ట్ కి వచ్చి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అట్లా ఫాలో అయ్యాను. ఇప్పుడు జిఎస్ సిలబస్ చాలా వాస్ట్ కదా, ఆల్మోస్ట్ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి. మీరు ఎట్లా 8 చదివారా లేదంటే ఏమైనా కొన్ని మీకు నేను లైక్ నచ్చినవి కొంచెం కాన్ఫిడెన్స్? అవునా? అంటే నేను అంటే ఎక్కువ మాక్ టెస్ట్ రాశాను కదా, ఒక 300 మాక్ టెస్ట్ల ద్వారా మీకు ఎక్కువ కవర్ అయిపోయిందేమో. ఎక్కువ మాక్ టెస్ట్ రాయడం వల్ల జిఎస్ 25 క్వశ్చన్స్ ఇస్తారు. సో ఒక ఐడియా వస్తుంది ఎక్కడి నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు. జియోగ్రఫీ క్వశ్చన్ ఇస్తే మెయిన్ గా ఏం ఫోకస్ చేస్తున్నారు, ఎక్కువ క్వశ్చన్స్ ఏం వస్తున్నాయి, కొన్ని టాపిక్స్ నేను సెలెక్ట్ చేసుకుని ఆ టాపిక్స్ బాగా ప్రిపేర్ అయ్యాను. అట్లానే హిస్టరీలో అట్లానే అయ్యాను. పాలిటీ, జియోగ్రఫీ అండ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ నేను అంత ప్రిపేర్ కాలేదు. కెమిస్ట్రీ ప్రిపేర్ అవ్వలేదు పెద్దగా. కెమిస్ట్రీ అండ్ ఎకానమీ ఈ రెండు మాత్రమే ప్రిపేర్ కాలేదు, మిగతావి ప్రిపేర్ అయ్యాను. బట్ ఏంటో తెలియదు అదృష్టం అనుకుంటా సార్, ఎగ్జామ్ లో మాత్రం నాకు తెలిసిన క్వశ్చన్స్ కెమిస్ట్రీ అండ్ ఎకానమీ. కరెంట్ అఫైర్స్ ఏం చేస్తారు? కరెంట్ అఫైర్స్ నేను ఇండోలోగస్ అని ఒక ఛానల్ ఫాలో అయ్యాను సార్. ఏదండి ఇండోలోగస్? ఇండోలోగస్ టెలిగ్రామ్ లో మంత్లీ పీడిఎఫ్స్ పెడితే అవి వాటిని చదువుకునే వాళ్ళు అనమాట. నెక్స్ట్ టియర్ టూకి సంబంధించి మాక్ టెస్ట్లు ఎలా రాశారు మీరు? టియర్ టూకి వచ్చి ఒక ఐ థింక్ 60 వరకు రాశాను. 60-67. మీకు కూడా పెద్ద గ్యాప్ లేదనుకుంటాను. ఐ థింక్ టియర్ వన్ కి టియర్ వన్ కి 70 days 75 days జస్ట్ 70 days గ్యాప్ ఉండేది. 75 days ఉంటుంది. టియర్ టూ 3 hours ఎగ్జామ్ ఉంటుంది. ఓకే ఓకే. 2 hours అది ఎగ్జామ్, తర్వాత కంప్యూటర్ ఉంటుంది. ఓకే. సో డైలీ ఒక మాక్ టెస్ట్ రాయడానికి ఛాన్స్. అవును, ఎందుకంటే చాలా షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అసలు అది ఎగ్జామ్ రాయాలి, అనాలిసిస్ చేయాలి, మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ఓకే. సో రెండు మాక్ టెస్ట్ రాసే అంత టైం ఉండేది కాదు. ఓకే. ఒకటే రాసాను సార్ ఒక మాక్ టెస్ట్, తర్వాత ఇంకా నేను ప్రిపేర్ అయ్యాను సార్ వేరే సబ్జెక్ట్. జిఎస్ బాగా ప్రిపేర్ అయ్యాను సార్ 23కి. జిఎస్ బాగా ప్రిపేర్ అయ్యాను ఎందుకంటే 45 మార్క్స్ రావడం అనేది, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది జిఎస్ గురించే ఎక్కువ మంది పిల్లలు భయపడుతున్నారు అన్ని సబ్జెక్టులు ఎలా చదవాలి. అంటే మీరు మీరు చెప్పే దాని ప్రకారం అయితే జిఎస్కి సంబంధించి ఏదో ఒకే సోర్స్ ని మల్టిపుల్ టైమ్స్ రెఫర్ చేసుకోవడం బెటర్. డిఫరెంట్ సోర్సెస్ ని ఒకసారి చదవడం కంటే కూడా ఒకే సోర్స్ ని మల్టిపుల్ టైమ్స్ 5 times 6 times అలా చదువుకోవడం వల్ల మనకు సబ్జెక్ట్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది అంటున్నారు. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్ అరిహంత్ బుక్ ఇందులో నుంచి వస్తాయా అని. అందులో నుంచే వస్తాయి సార్ అరిహంత్ బుక్. అంతే కదా, చాలా మంచి బుక్స్ అవి మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవునులే, దాన్ని సరిగ్గా యూస్ చేసుకుంటే క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఓకే ఓకే. నాకు 48 marks వచ్చాయి సార్ జిఎస్. నెగిటివ్ ఒక -5 points. ఎందుకంటే అది మాత్రం రిమార్కబుల్, టియర్ టూ లో 75-48 రావడం అనేది జిఎస్. అసలు 5 కూడా కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ లో కరెంట్ అఫైర్స్ 5 రాంగ్ అండి. 43 వచ్చేసి ఫైనల్.
ఓకే ఓకే ఓకే. మీరు ఫస్ట్ మాక్ టెస్ట్లు టియర్ వన్ స్టార్ట్ చేసినప్పుడు అంటే మీ స్కోర్ ఎలా ఉండేది? స్కోర్ స్టార్టింగ్లోనే 120-130 అలా వచ్చేవా లేదంటే గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయ్యాయా? నేను జూన్లో వచ్చాను కదా ప్రిపరేషన్కి, మన ఇన్స్టిట్యూట్ మార్క్స్ అప్పుడు కొంచెం టఫ్ ఉండేది. టఫ్ ఉండేవి కరెక్ట్. సో మాక్సిమం మార్క్స్ 90-100 అట్లా ఉండేది. అవును. సో నాకు 60-70-60 వచ్చేవి సార్. నేను ఎప్పుడు మార్క్స్ చూసుకునేవాను కదా సార్, 100 వచ్చాయా 120 వచ్చా అని చూసుకో. అసలు చూసేవాళ్ళు కదా, ర్యాంక్ ఒకటే చూసాం. సెకండ్ పేజ్ వెళ్ళిపోతే ఎందుకు సెకండ్ పేజ్కి వెళ్ళిపోయాను, ఫస్ట్ పేజ్ లో ఉండాలి కదా. సో ర్యాంక్ చూసుకున్నాను, నేను ఎక్కడ ఉన్నాను, ఏ ప్లేస్ లో ఉన్నాను. సో ఎందుకంటే ర్యాంక్ చూసుకుంటే మనకి ఏమవుతుందండి, మార్క్స్ ఎన్ని వచ్చినా సరే ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉన్నాం. సో ర్యాంక్ మన ర్యాంక్ ఇంపార్టెంట్ మార్క్స్ కంటే కూడా. సో మీరు 60తో అట్లా స్టార్ట్ అయ్యి తర్వాత 150 వరకు రీచ్ అవ్వగలిగారు. ఓకే ఓకే. అంటే మీరు ఇప్పుడు ఎస్ఎస్సితో పాటు వేరే ఎగ్జామ్స్ కూడా ఏమన్నా రాసారా? అంటే ఈ ప్రిపేర్ సిహెచ్ఎస్ఎల్ రాశాను సార్. సిహెచ్ఎస్ఎల్ 2022 రాశాను, 23 రాశాను. ఓకే. 2022 మంచి మార్క్స్ వచ్చాయి కానీ బట్ క్లియర్ అవ్వలేదు సార్, టైర్ 1 క్లియర్ అవ్వలేదు. అవునులే, పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. 2023 నాకు సిహెచ్ఎస్ఎల్ జాబ్ కూడా వచ్చింది. వచ్చింది. ఓకే. ఎల్డిసి ఇన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. వావ్. ఓకే. జలశక్తిలో వచ్చింది సార్. రైల్వేస్ ఇట్లాంటివి కూడా ఏమన్నా రాస్తారా? అటు వైపు వెళ్ళలేదు. ఓకే, మీరు ఆల్రెడీ చెప్పారు కదా స్టార్టింగ్ నుంచి మీ గోలు మీ లక్ష్యం అంతా ఎస్ఎస్సి అన్నారు కాబట్టి మీరు అటు వైపు వెళ్ళలేదు. ఓకే ఓకే. సో రియలీ వెరీ మెస్మరైజింగ్, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో ఫస్ట్ టైం మీరు ఒకవేళ అంటే మీరు ఫస్ట్ సక్సెస్ అవ్వకపోయినా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఫ్యామిలీ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేశారు. సో ఖచ్చితంగా ఒక జాబ్తోనే వెళ్ళాలన్న దీంతో ప్రిపేర్ అయ్యారు. సెకండ్ టైం మాత్రం కొడితే ఏను కుంభస్థలం కొట్టాలన్నట్టు జిఎస్టీ ఇన్స్పెక్టర్ కొట్టారు. ఇప్పుడు మళ్ళీ కూడా ప్రిపేర్ అవ్వాలని ఇటు ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లా తెచ్చుకోవాలని. అవునులే, హోమ్ పోస్టింగ్ అట్లా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది, ఇప్పుడు 24 మనకు నోటిఫికేషన్ ఉంది త్వరలో. ఈ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఇప్పుడు 24 ఆస్పిరెంట్స్కి ఒక విజేతగా సక్సెస్ఫుల్ క్యాండిడేట్గా మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళకి అంటే ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది? మీరు ఎన్ని గంటలు చదివే వాళ్ళు యాక్చువల్గా? అప్పుడు నేను నా టైమింగ్స్ అంతా ఎక్కువ ఇచ్చేవాడు కదా సార్ టైం, నేను ఒక 6-7 అవర్సే ఇచ్చేవాడిని. సో మ్యాక్సిమం నేను నిద్రపోవడానికో లేకపోతే కొంచెం ఎంజాయ్ చేసేవాడు, కానీ ఇచ్చిన టైం అయితే ఎఫెక్టివ్గానే ఇచ్చేవాడు సార్. ఒక 6 అవర్స్ నేను స్టడీల్లో కూర్చున్నా అంటే ఆ 6 అవర్స్ ఏం డీవియేషన్ లేకుండా తక్కువ టైం చదివినా ఫోకస్డ్ ఉండేవాళ్ళు అన్నమాట. ఎస్ సార్. సో క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్. మనం ఎన్ని గంటలు చదువుతున్నాం అనే దానికంటే కూడా ఎంత ఇంటెన్సిటీతో ప్రిపేర్ అవుతున్నాం అనేది. ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసేవాడిని కానీ బట్ ఇచ్చిన టైం మాటకి క్వాలిటీ టైం అవ్వాలని ఫిక్స్ అయిపోయాం. సో రోజుకి 6-7 అవర్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? అంటే సబ్జెక్ట్ వైజ్ కావచ్చు లేదంటే ఓవరాల్గా కావచ్చు, అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే ఇప్పుడు, ఎందుకంటే కొంతమంది పాపం రాలేదని అంటే జస్ట్ నేరోలో మిస్ అవుతుంటారు మీలాగా, అలాంటి వాళ్ళకి కానీ లేదంటే ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు అపీర్ అయిపోతున్న వాళ్ళకి కానీ మీ వైపు నుంచి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే నేరోగా మిస్ అయిందని లేదంటే ఫస్ట్ అటెంప్ట్లో రాలేదని చాలా మంది వెళ్ళిపోవడానికి చూస్తారు. అంటే ఏదైనా సరే, జీవితమైనా ఎగ్జామ్ అయినా ఒకసారి ఏదో ఫెయిల్ అయ్యామని చెప్పి ఇంకా ఇంతేలే మన వల్ల కాదు, 12th ఫెయిల్ రీస్టార్ట్ మన వల్ల కాదు అని డిసప్పాయింట్ అయిపోయి ఒకసారి ఫెయిల్ అయితే పొగిడే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసేవాళ్ళు నీ వల్ల కాదు వచ్చేసే ఇంటికి వచ్చేసే ఏదో సాఫ్ట్వేర్ చేసుకోవాలి. ఓకే. బట్ ఒకసారి నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ప్రూవ్ చేయాలి నిన్ను ఎవరైతే రాదురా. నన్ను నా ఫ్రెండ్స్ కొంతమంది అన్నారు సార్, ఒకరిద్దరు ఉన్నారు వచ్చేసేరా ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉంటావు వచ్చేసి ఏదో సాఫ్ట్వేర్ చేసుకో. వాళ్ళందరికీ నేను చూపించాలి అనుకున్నాను సార్, చూపించాను. ఇప్పుడు వాళ్ళే నాకు కంగ్రాట్స్ చెప్పారు జాబ్ వచ్చినప్పుడు స్టేటస్. అంతే కదా లోకం తీరేది, గెలిస్తే అందరూ చప్పట్లు కొడతారు, ఓడిపోయినప్పుడు అంతా. ఇప్పుడున్న ఆస్పిరెంట్స్ కి అయితే హార్డ్ వర్క్ చేయమని చెప్తాను సార్ నేను. ఓకే. హార్డ్ వర్క్ చేయాలి అంటే ఏదో స్టడీల్లో ఒక 10-11 అవర్స్ కూర్చున్నాం అంటే కాదుగా. ఓకే. మనం ఎంత చదువుతున్నాం, మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. సో మనం మార్క్స్ ఇంప్రూవ్ చేయడానికి ఇంకేం చేయాలి, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి,
మనం ఏ టాపిక్స్ లో వీక్ గా ఉన్నాం, వీక్ ఉన్నాము టాపిక్స్. చాలా మంది జిఎస్ లో వీక్ ఉంటారు. ఓకే, సో జిఎస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? అండ్ అర్థమెటిక్ కూడా కొంతమంది జామెట్రీ పర్టికులర్ గా వాళ్ళందరూ ఫార్ములాస్ అంతా నేర్చుకుంటారు, అన్ని వస్తే, బట్ ఎట్లా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలన్న డౌట్స్ ఉంటాయి సార్ వాళ్ళకి. అది మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయమని చెప్తాను సార్. ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అండ్ మార్క్స్ లో మాత్రం నాకు 60 మార్క్సే వచ్చాయి, 70 మార్క్స్. సో మార్క్స్ ని పట్టించుకోవద్దు అంట? మార్క్స్ ని పట్టించుకోవద్దు. 60 మార్క్స్ 70 మార్క్స్ అందరూ 60 70 నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఓకే ఓకే, అందరికి 100 120 స్టార్టింగ్ ఎవరికి రాలేదు, అందరూ 60 70 నుంచే వస్తారు సార్. అది డిసప్పాయింట్ కాకుండా 60 వస్తున్నాయిలే, మోక్ టెస్ట్ ఏం రాస్తాం, అట్లా కాకుండా డైలీ మోక్ టెస్ట్ రాయండి, డైలీ దాన్ని అనాలిసిస్ చేయండి. మీకు రానివి కానీ జిఎస్ లో కానీ ఇంగ్లీష్ లో కానీ రీజనింగ్ అర్థమేంటి, మీరు రాని క్వశ్చన్స్ మీరు ఒక బుక్ మెయింటైన్ చేసి అందులో దాంట్లో రాసుకుంటే మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే ఓకే. అండ్ మోక్ టెస్ట్ అయితే మెయిన్ మంత్ర అయితే మోక్ టెస్ట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా మోక్ టెస్ట్ కంపల్సరీ. అది మిస్ అయ్యి మనం ఏదో 10 అవర్స్ చదివేశాను మోక్ టెస్ట్ రాయలేదంటే యూజ్ లేదు. మనం ఎన్ని క్లాసులు అటెండ్ అయినా ఫైనల్ గా మాక్ టెస్ట్లు లేకపోతే మాత్రం ఫైనల్ గా సక్సెస్ అనేది కష్టం. కష్టం. ఓకే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మీరు 24 అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే ఓకే. ఇంట్లో మీ జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఎలా ఫీల్ అయ్యారు? అదే సార్, ఇంట్లో అమ్మా నాన్న అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు సార్. ఓకే. అండ్ ఊర్లో కూడా చాలా మంది ఎక్కడ కనిపించినా జాబ్ వచ్చిందండి కదా సెంట్రల్ గవర్నమెంట్, అది కంప్లీట్ గా ఇమేజ్ మారిపోతుంది. అది ఒక విలేజ్ సార్ గుడివాడ పక్కన. సో అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడతారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందనగానే మాట్లాడతారు, దగ్గర చేసుకోవాలని చూస్తారు. అవును కదా. అదే, చాలా రెస్పెక్ట్ వస్తుంది. అండ్ పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అందులో మంచి రెస్పెక్టబుల్ జాబ్స్ కదా, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గానీ జిఎస్టీ గానీ సొసైటీలో ఉంటుంది, చాలా సంతోషంగా ఉంది. ఓకే ఓకే. సో ఫైనల్ గా వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎవరెస్ట్ ఇన్ యువర్ సక్సెస్? ఎవరెస్ట్ అసలు ఎవరెస్ట్ ఎవరెస్ట్ నేను తెలుసుకొని ఇక్కడికి వచ్చి మంచి పని చేశాను అనిపిస్తుంది. వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళుంటే నేను మళ్ళీ ఇంకో అటెంప్ట్ ఇవ్వాల్సి వచ్చేదేమో. అండ్ ఎవరెస్ట్ రావడం నేను చేసిన చాలా మంచి పని అనేది చెప్తాను సార్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ ఇక్కడ ఉన్న కంటెంట్, వీళ్ళ మోక్ టెస్ట్, వాళ్ళ బుక్స్ కానీ చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉండి చాలా బాగుండే. నేను చేసిన చాలా మంచి పని ఎవరెస్ట్ కి రావడం, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అయితే చాలా చాలా ఉంది సార్. ఫ్యాకల్టీ మెయిన్, అండ్ అర్థమెటిక్, ఇంగ్లీష్ సార్, అండ్ రోహిత్ శర్మ సార్ చాలా హెల్ప్ అయింది సార్ నాకు. ఓకే ఓకే ఓకే. వండర్ఫుల్ వండర్ఫుల్ నాగరాజు, మీరు చాలా మంచి సలహాలు ఇచ్చారు. సో ఇప్పుడు 2024 ఆస్పిరెంట్స్ మీ పయనించిన బాటలో వాళ్ళు కూడా పయనిస్తే, అంటే ఒక్కసారి ఫెయిల్ అయినా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవ్వచ్చు. సో మీరు మళ్ళీ ఎలాగో అటెంప్ట్ ఇస్తామంటున్నారు కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, బికాస్ ఎందుకంటే నేను ఫోన్ చేయగానే యానాం నుంచి అసలు వెంటనే బయలుదేరేసి వచ్చారు. దట్ షోస్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ ద ఇన్స్టిట్యూట్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. మీకు ఖచ్చితంగా 24లో మీరు కోరుకున్న ఇన్కమ్ ట్యాక్స్ రావాలని, మీకు హోమ్ పోస్టింగ్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఎ లాట్. మీకు కూడా ఎవరెస్ట్ కూడా 9 ఇయర్స్ సక్సెస్ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ మీ ఎవరెస్ట్ నుంచి ఇంకా చాలా మంది మంచి జాబ్స్ తెచ్చుకొని బయటకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే. ఇంకా 1000 మెంబర్స్ మీ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్స్ తెచ్చుకొని మీ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పుకోవాలి అందరు. అండ్ నేను కూడా చాలా మంది రెఫర్ చేశాను ఒక 4-5 మెంబర్స్. ఇవాళ ఎవరెస్ట్ ఈ స్థాయిలో ఉందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, మీలాంటి వాళ్ళే. ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది, మిమ్మల్ని చూసి 10 మంది జాయిన్ అవుతున్నారు. ఒక 4-5 మెంబర్స్ వరకు ఖచ్చితంగా. అంతే, ఒకరికి జాబ్ వచ్చిందంటే మీరు ఎక్కడికి తీసుకున్నారని అడుగుతారు ఖచ్చితంగా. అప్పుడు మీరు చెప్తారు, అప్పుడు అలా ఇవాళ. ఎందుకంటే మనకి బ్రాండ్ అంబాసిడర్స్ లేరు, పబ్లిసిటీ లేదు, జీరో అడ్వర్టైజ్మెంట్. జీరో అడ్వర్టైజ్మెంట్ తో ఇవాళ ఇన్స్టిట్యూట్ రన్ అవుతూ ఉందంటే కేవలం మీలాంటి వాళ్ళ అది ఇచ్చినటువంటి ఆ సపోర్ట్, ఎన్కరేజ్మెంట్, ఆ మౌత్ పబ్లిసిటీ వల్లనే ఇవాళ ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.